Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. 3 నెలలకు 100 కోట్ల టీడీపీని పీకే ఏం చేస్తాడు? టైం చూస్తే చాలా తక్కువగా ఉంది. కొత్త ఏడాదిలోకి అడుగు పెడుతున్న సందర్భం ఉంది. కొత్త ఏడాదిలో పండుగల హడావిడి ఎక్కువ. అది ముగిస్తే ఫిబ్రవరి చిన్న నెల, అంతే మార్చి రావడంతోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అప్పుడు ఇక బిజీ అన్న మాటకే కొత్త అర్థాలు వెతుక్కోవాలి. అలాంటి టఫ్ టైంలో ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే టీడీపీ వ్యూహకర్తగా కీలక బాధ్యతలు స్వీకరించబోతున్నారని అంటున్నారు. ఇక టీడీపీకి ఎన్నికల వ్యూహాలు ఇచ్చి రేపటి రోజున అధికారంలోకి తీసుకుని రావడానికి పీకేతో టీడీపీ కుదుర్చుకున్న డీల్ అచ్చంగా 100 కోట్లని ప్రచారమైతే సాగుతోంది. ఇందులో నిజమెంత ఉందో తెలియదు, కానీ ఒక పెద్ద మొత్తం లేకపోతే పీకే వంటి స్టార్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఒక రాజకీయ పార్టీ వైపు రాడు అనే అంటారు. అంతేకాదు, పీకేకి ఇది వెరీ టఫ్ జాబ్ కూడా. ఎందుకంటే ఆయన వైసీపీ వైపు ఉండి అధికారంలోకి తేవడానికి పన్నిన వ్యూహాలకు రివర్స్ గేర్ వేస్తూ పోవాలి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, తాను పవర్లోకి తెచ్చాను అని చెప్పుకుంటున్న వైసీపీని తానే కోల్చాలన్నమాట. అది చాలా కష్టతరమైన జాబ్. ఇక వైసీపీకి పన్నిన వ్యూహాలు టీడీపీకి సరిపోవు. అంతేకాదు, చంద్రబాబు సీనియర్ మోస్ట్ నేత, 3 సార్లు సీఎంగా పనిచేసిన నాయకుడు. ఆయన్ని సీఎంగా అంతా చూశారు. ఆయన ఏంటో జనాలకు బాగా తెలుసు. అలాంటి చంద్రబాబును కొత్తగా చూపించి జనాల చేత మెప్పు పొందడం అంటే బిగ్గెస్ట్ టాస్క్ అనే చెప్పాలి. ఇక జగన్ అధికారంలోకి రావడానికి పీకే కొన్ని వ్యూహాలు ఇవ్వవచ్చు. వచ్చిన తరువాత 5 ఏళ్ల పాలన అంతా ఆయన చేసినదే. ముఖ్యంగా హామీలు ఆయన తూచ తప్పకుండా అమలు చేశారు. ఆ విధంగా ఆయన అనేక వర్గాలతో కూడా మమేకమయ్యారు. బీసీ ఓటు బ్యాంకును తన వైపుగా తెచ్చుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో జగన్ కట్టుకున్న కట్టుదిట్టమైన మేడను కోల్చడం అంటే పీకే వల్ల అవుతుందా అన్నది ఒక పెద్ద డౌట్. ఇక పీకేకు నాడు ఉన్న సొంత టీం అయితే నేడు లేదు. ఆయన పై లెవెల్లో సలహాలు మాత్రమే ఇవ్వగలరు. గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అన్నది ఆయనకు రాబిన్ శర్మ టీం నుంచే ఫీడ్బ్యాక్ రావాలి. అది ఒక విధంగా ఆయనకు సెకండ్ గ్రేడ్ ఇన్ఫర్మేషన్ అవుతుంది అని అంటున్నారు. ఇక టీడీపీ ఒక ట్రెడిషనల్ పార్టీ, 40 ఏళ్ల ఓల్డెస్ట్ పార్టీ. ఆ పార్టీ ఒక ఫిలాసఫీతో నడుస్తోంది. కేడర్ కూడా ఒక సిస్టమ్కి అలవాటు పడ్డారు. పలుసార్లు అధికారంలోకి వచ్చిన అనుభవం వారికి ఉంది. దాంతో వారు పీకే వ్యూహాలను ఏ విధంగా గ్రౌండ్ లెవెల్లో అమలు చేయగలరు అన్నది బిగ్ క్వశ్చన్. అంతేకాదు, పీకే ఎంత క్లోజ్గా మానిటరింగ్ చేసినా తక్కువ టైంలో ఆయన ఫలితాలు సాధించడం సాధ్యమేనా అన్నది కూడా ఒక ప్రశ్నగా ఉంది. మొత్తానికి చూస్తే పీకే జగన్ మీద బాణం వేయబోతున్నారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, జగన్లో అతిపెద్ద వ్యూహకర్త ఉన్నారు. ఇప్పుడు ఆయన రాజకీయంగా రాటుదేలారు. ఆయన్ని ఎదుర్కోవాలి. అంతేకాదు, చంద్రబాబులో మరో రాజకీయ వ్యూహకర్త ఉన్నారు. ఆయన ఆలోచనలతో పీకే తన వ్యూహాలను మ్యాచ్ చేసి అమలు చేయించగలగాలి. ఏది ఎలా చూసుకున్నా పీకే ఈ టఫ్ టాస్క్ తీసుకుని ఏపీలో తాను అధికారంలోకి ఒక పార్టీని తెచ్చాను అన్న చోటనే మరో సక్సెస్ స్టోరీ ఇంకో పార్టీతో చేయబోతారా, లేక ఏపీలో ఫస్ట్ టైం ఒక ఫెయిల్యూర్ స్టోరీలతో వెనక్కి వెళతారా అన్నది చూడాలి. ఎందుచేతనంటే తెలంగాణలో పీకే కొన్నాళ్ళు పనిచేసి వేలు పెట్టినా బీఆర్ఎస్ ఓటమి పాలైంది. ఆ మచ్చ ఆయనకుంది. ఏపీలో దానిని కంటిన్యూ చేసి సంపూర్ణం అనిపించుకుంటారా?